అద్భుతం ఉందంటే అసలు అందరికంటే బాగా ఎవరు చేశారంటే మేడం ఒకసారి అసలు మేడం కోలాట వేస్తున్నారండి వాళ్ళు వేస్తుంటే పక్క వీళ్ళెవరు ఏం చేస్తారో చూసి మరి ఎంత అద్భుతంగా మరి వెదరారా ప్లీజ్ కొంచెం ఇక్కడికి రారా ఏ ఒక్కొచ్చి ఎదరండి ఒకసారి అందరికంటే చేసుకుంటున్నారండి వాళ్ళందరూ ఒకలాగేస్తుంటే మేడం మాత్రం సపరేట్ చేశారు అది గ్రేట్ మేడం మీరేం భయపడకండి ఒక వర్గానికి మన ఇన్స్పిరేషన్ అనమాట ఏలాగా మీరు ఒక్క అనుకున్నారా ఇంకొకరు ఉన్నారు నేను చెప్తాగా ఎక్కడ ఉన్నారు అది వీళ్ళందరూ వేస్తుంటే ఒక ఎత్తు అయితే ఈవిడ పక్కన ఒకటి మీద మీ పార్ట్నర్ ఎవరండి మీరేనా పాప వీళ్ళిద్దరి కింద కక్షలు ఉంటాయి కరిపించుకొని సరిగ్గా ब्यूटीफुल मन प्रोग्राम की वेलकम सो इंक मिगल मैं प्रोग्राम ब्यूटीफुल अद्भुत की स्वागत सुस्वागत సో మరైతే మన కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా కోలాటం అయితే చేశారు వాళ్ళందరూ కూడా మరి ఎంత బాగా డాన్స్ చేశారు అండ్ అదేవిధంగా మన కోసం చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు నాకు తెలిసి చాలా అంటే చాలా బాగా కలర్ఫుల్ గా రెడీ అయ్యారు ముఖ్యంగా మేడం సో మరైతే మరి బ్యూటిఫుల్ గా మన టీమ్ కంటెస్టెంట్స్ అందరూ రెడీ అయ్యారు కాబట్టి ఒకసారి మన టీమ్ ని పరిచయం చేసుకుందాం మేడం మీ పేరు భవానీ గారు ఒకసారి కెమెరా వైపు చూసి నవ్వండి గట్టిగా ఎందుకంటే మా ప్రోగ్రామ్ లో కొంచెం లైటింగ్ తక్కువైంది మీరు నవ్వుతే చాలు అన్నమాట 1000 వాట్స్ లైట్ వచ్చేసింది చూసారా ఆవిడి పొగుడుతుంది ఇప్పుడు ఏంటి మగి కర్మ పోయిపోయి ఆడి పొగుడుతున్నారు అని చెప్పి ఈవిడి ఫీల్ అవుతున్నారు ఓకే ఎనివేస్ భవానీ గారు నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను ఆ డైలాగ్ మీరు తిరిగి చెప్పాలి ఓకేనా ఇది టాస్క్ చూడపా సీతప్పా నేను సింహాలు అంటాను అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆ ఇప్పుడు ఇదే డైలాగ్ చెప్తారు గడ్డి క్యాంప్ పెట్టుకున్నారు రెడీ మేడం ఆ ఎంత ఎంత ఫ్రెండ్షిప్ అయితే మాత్రం ఏంటండి దారుణం ఏంటండి యాస్టీజ్ అని చెప్తున్నారు ఆ రెడీ మేడం యాక్షన్ చూడపా సిద్ధప్పా ఒక్క ముక్కు కూడా అర్థం కాకుండా బలి చెప్పాడు మేడం సూపర్ మేడం అసలు ఆ డైలాగ్ నటిడి చేశారు ఎనీవేస్ పర్లేదు ట్రై చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ధనలక్ష్మి ఏం మేడం ధనలక్ష్మి గారు అసలు ధనలక్ష్మి గారు ఇంట్లో మొత్తం డబ్బులే అనమాట అయితే చాలా బాగా రెడీ అయ్యారు ఎనీవేస్ నాకు తెలిసి రెడీ అవ్వడానికి రెండు గంటలు పట్టిందా మేడం పొద్దున్న నాలుగింటికి లేస్తావరా ఏమరా నువ్వు గంట అరగంట అంటావంటే పొద్దున్న నాలుగింటికి లేచాము రెడీ అవడం మొదలెట్టాం ఇప్పుడు కానీ పూర్తి అవునా అవునా సో అయితే ఇప్పుడు మీ ఫ్రెండ్ కింద నుంచి డైలాగ్ లో వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు సాంగ్ పడతారు అన్నమాట ఆ సాంగ్ మా వాళ్ళందరూ వింటారు అన్నమాట నాకు తెలిసి అది భయంకరంగా ఉంటుంది అని అయినా సరే అందరూ పాడతారు ఇప్పుడు సిగరెట్ కాసుకోకండి రెడీ పాడండి మేడం ధనలక్ష్మి గారు పాట పడతారు సరే ఓకే డైలాగ్ వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అసలు ఎంత ఎంత పెద్ద డైలాగ్ మేడం అసలు అది అది ఎంత సీరియస్ గా చెప్పాలి వీరశంకర్ రెడ్డి ప్లీజ్ ఊరుకోవాలి మొక్కే కదా పీక కొంచెం సీరియస్ గా రెడీ మేడం వన్ మోర్ టేక్ ధనలక్ష్మి గారిలో నవరసాలు ఎవరు బయటకు వచ్చారంటే ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇంక అందరు క్లాప్స్ విజిల్స్ మేడం డైలాగ్ కి రెడీ మేడం అది ఇంకొకసారి అడిగితే నీ పని ఉంటుంది అబ్బాయి విజయ్ మరి అది అది ఇప్పటికే చాలా ఇంకా అన్నారు ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ధనలక్ష్మి గారు నెక్స్ట్ మేడం మీ పేరు సునీత గారు అసలు ముందే ప్రిపేర్ అయిపోయారు ఎందుకు నేను కదపడం ఈయన ఏం అనుకునే తాముకునే బెటర్ అనుకుంటా ఉన్నారు ఏం రాదా ఎవరు చెప్పారు మేడం ఏం రాదు అని ఏం రాదు మీకు వంటలు రాదు ఏమంటున్నారు ఇంటి దగ్గర బిర్యానీ బిర్యానీ ఓకే మేడం ఇప్పుడు మనం ఏం చేద్దాం కొంచెం ఎవరైనా చెప్తా ఓకే బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు మేడం చెప్తారన్నమాట ఒకసారి అందరు రాసుకోండి చెప్పండి మేడం
పదార్థాలు చెప్పండి, వండి విధానం తర్వాత మనం రేపు ఎపిసోడ్ లో చెప్తాం. ఓకే, అటు 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 నాకు కాదు. అయ్యండి, ఆవిడ అడుగుతారండి, తర్వాత ఏం చేయాలి అయ్యి అంటే. ఇన్ని రోజులు వంట చేసింది మీరు కదా ఇంట్లో. అంకులా అంకులా అంటే అది ఏదైతే ఉందో అన్ని తీసుకొచ్చి గిన్నె పడేస్తాం వండేస్తాం తినేవాళ్ళు తింటారు, మనకేంటి ఇబ్బంది, అంతే కదా. మీరు నవ్వుతున్నారు ఏంటి అంటే మీరు కూడా. ఆహా ఓకే, నెక్స్ట్. ఇంకొంచెం ఎక్కువసేపు మాట మైకిచ్చి కొట్టేలా ఉన్నారు ఆవిడ. మేడం, నేను ఇంత నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అసలు మేడం ఒకసారి పై నుంచి ఉన్నారు కదా, జూమ్ చేయండి. అసలు మేడం రెడీ అయ్యారు ప్రోగ్రామ్ కి, స్పెషల్ అట్రాక్షన్ మేడం మీరు. ప్లీజ్ మేడం అడ్జస్ట్ అవ్వరా? ఓకే. అసలు మేడం రెడీ అయ్యారు. మేడం మీరు మధ్య మధ్యలో ప్రోగ్రామ్ పోలాట వస్తుంటే హాయ్ నా శారీ బాగుందా అండ్ రెండు రౌండ్ చేశారు చూసారు మేడం, అది ఎక్సలెంట్ మేడం. డాన్స్ వేసిన వాళ్ళు ఎవరు చూస్తారు మేడం? లేదని తీసుకొచ్చాను. నాకు తెలుసులే, శారీ మొత్తం టీవీలో కనబడలే కదా. ఎనీవేస్ మేడం, మీ పేరు? సుహాసిని గారు. మనలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏమైనా ఉందా? ఏ ఒక్క మేడం ఏం మాట్లాడినారు లేకపోవడం ఏంది, ఏదో ఉంటుందని చెప్పాలి మీరు. ఇప్పుడు వంటలు కాదు, వంటలు ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్ గా చేసేవి, ఇవి కాకుండా బట్టలు ఆరేస్తాను, గిన్నెలు తోముతాను, ఇవన్నీ రోజు చేసేవి. మేడం మీ పాట విని నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అర్జెంట్ గా ఏలూరు వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి. మీరు ఎంత అద్భుతంగా పడారు తెలుసు మేడం, నిజంగా నిజంగా మంచి టాలెంట్ మేడం, మీ వాయిస్ నిజంగా చాలా బాగుంది. ఏ అంతకంటే కాకుండా. ఓకే నెక్స్ట్ మేడం, మనం పోరాటం సరిగ్గా చేయలేదు కదా, మనం మనం ఒకటే కొంచెం ఎదురుకుంటున్నారు. మీ పేరు? నాగలక్ష్మి గారు. ఏదన్నా స్పెషల్ టాలెంట్ మనకి? ఏం లేదా ఇంట్లో? అయితే ఇప్పుడు మేడం డాన్స్ వేస్తారన్నమాట. ఇప్పుడు ఇందాక ఏదైతే పోరాటం ఉందో దాన్ని ఒక్కరే మేడం చేసి చూపిస్తారు మనకి. దాన్ని చూసిన తర్వాత కింద వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు దాని చూసి. అయితే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ మేడం, మీ పేరు? ఓకే, మీకు నాకు పాత కక్షలు ఉన్నాయా గతంలో? కొట్టుకోవడం గానీ, చిన్నప్పుడు గానీ మీ పెన్సిల్ దొబ్బేయడం గానీ, లాంటివి లంచ్ బాక్స్ తినేయడం లాంటివి ఏమి చేసానా? లేదు కదా. మరి ఏంటండి ఏంటి అయ్యండి, ఏం చెప్పు ఏంటి, ఏమి ఏమి ఏంటి ఇది? కొంచెం నవ్వుతుంది మేడం, చూడండి మీరు నవ్వుతూ ఎంత అందుకున్నారు. ఏ వా. ఓకే, మీ పేరేంటి అన్నారు? మంగ గారు. ఆవిడ డోకేసినప్పుడు నవ్వుతున్నారు మళ్ళీ ఏమి రా ఏం. ఓకే మంగ గారు, అప్పుడు నవ్వుతుందండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వన్ అనుష గారు. ఓకే, చాలా సింపుల్ గా, చాలా పద్ధతిగా, అసలు ఏమి గొడవ చేయకుండా ఇంట్లో కామ్ గా ఉండేలా కనిపిస్తున్నారు, కానీ అవేవి కాదు కదా. అవును, నాకు అర్థమైంది ఎందుకంటే ఎవరైతే మనకి చాలా శాంతియుతంగా కనబడతారో ఇంట్లో వాళ్ళే రౌడీ. అవునా కాదా? శాంతియుతంగా ఉంటారా ఇంట్లో? అసలు ఎప్పుడు మీరే డబ్బులాడరా, అంకులే దెబ్బలాడుతుంటారా? ఊకొని మేడం, ఆ టీవీ చూసినప్పుడు అంకులు అంట అనమాట, మాట్లాడుతున్నాను రోజు పొద్దులేసి నిన్ను తిడతావు చెప్పి అనుకుంటూ ఉంటారు ఆయన, నాకు తెలుసు మేడం. ఏ మేడం, మనం మనం ఒకటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకసారి కొలాటం. ఓకేనా? ఒక స్టెప్ ఆవిడ, ఒక స్టెప్ ఏమి కొడదాం. ఈ దెబ్బతో ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా ఎక్కువ తెలిపెట్టి లాగా కోలాటం, రోజు రాత్రిపూట చంద్రముఖిలో కోలాటం డాన్స్ చేస్తానే ఉన్నాను మీరు. ఈ దెబ్బతో కోలాటంలో తప్పు కొట్టాలి మీరు. ఏమన్నా మేడం ఇంత? మీ పేరు? రాజేశ్వరి గారు. మిమ్మల్ని మాట్లాడినట్లేదా, నేనే మాట్లాడుతున్నానా? అలా ఏమి లేదు కదా, ఏమన్నా పాట గానీ డైలాగ్ గానీ వద్దా? ఏ వద్దా, వెళ్ళాలి అన్నారు. ఓకే మేడం, మీ పేరు? ఈశ్వరి గారు. కొంచెం ఎదగ రండి. ఓకే, మీరు ఏదో డాన్స్ వేసారా? వేయలేదా? వేసారా? వేయలేదా? వేసారా? బాగా చేశారని చెప్తున్నారండి. ఈలోపే ఆవిడ పొగిడేలోపే చెప్పొద్ది, బాగా చేశారు, సూపర్. నెక్స్ట్ మేడం, మీ పేరు? నందిని గారు. నందిని గారు కూడా డాన్స్ ఎలా చేశారు తెలుసా? ఇది నిజం చేశారండి బాగా ఆవిడ, అది చెప్తున్నాను.
పాపం ఇప్పుడు దాకా వాళ్ళందరూ బాగా చేయలేని బ్యాచ్ లో గెలిపేస్తారేమనుకున్నారు కానీ బాగా చేశారు ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ మేడం మీ పేరు దుర్గా గారు బాగున్నారేంటి మొత్తం బట్టలన్నీ ఆరి అలసరు కదా వంటలు అంత అయిపోయింది కదా ఓకే అంత కొరసా కదా ఓకే అండి నెక్స్ట్ మేడం మీ పేరు వారీశ్వరి గారు మధ్యలో అడిగారా ఫస్ట్ నుంచి ఉన్నారా ఫస్ట్ నుంచి ఉన్నారు కాదు సైలెంట్ ఉన్నారన్నమాట ఓకే ఇప్పుడు మీరు ఒక సాంగ్ పాడాలన్నమాట ఏంటి ఆవిడ అడుగుతారండి సాంగ్ పాడాలంటే ఏంటి నన్ను అడుగుతాడండి అక్కడి నుంచి వరుస మొదలు పెట్టుకొచ్చి వాళ్ళు ఎవరు నడుపు నన్ను అడిగిందని అనుకున్నారా పాడే ఉద్దేశం ఉందా లేదా ఏం పర్లేదు మన సాయంత్రం లోపు వెళ్ళిపోయేలోపు మనం ఓకేనా పాడదు ఓకేనా ఓకే మరి అది అట్లా ఉంది మన మన ఒకటి ఫ్రెండ్స్ ఓకే ఏ ఫ్రెండ్స్ ఓకే సో మీరు చూసారు కదా మరి మన టీం మెంబర్స్ అందరూ అయితే పరిచయం చేసుకున్నాం మన టీం అయితే చాలా యాక్టివ్ గా చాలా కలర్ఫుల్ గా ఉంది ఎందుకంటే ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చారు కాబట్టి ఫేస్ లని కూడా మేకప్ తో కలకలం మెరిసిపోతున్నాయి ఖచ్చితంగా మన ప్రోగ్రామ్ వేరేపీ మేకప్ అంతా కాలిపోతే ఒరిజినల్ ఫేస్ చూసి వాళ్ళు వాళ్ళే గుర్తుపెట్టుకోలేరు కాబట్టి ఇప్పుడే కొంచెం నవ్వుతూ ఉన్నాడు అందుకని ప్రోగ్రామ్ మీరు అప్పుడే నవ్వుతూ మొదలెట్టేశారా ఓకే ప్రోగ్రామ్ అయ్యేలో అలా నవ్వుతూ ఉంటే మీరు మనుషులను గుర్తుపడతారు ఎందుకంటే మా వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓకే ఏ రోజు మరి మన సండే సండే ప్రోగ్రామ్ లో మన టీం అయితే ఇంట్రడ్యూస్ చేసుకుందాం మరి వెళ్ళిపోదామా మరి మన ఫస్ట్ రౌండ్ లోకి సో లెట్స్ గో టు ద ఫస్ట్ రౌండ్ సో సక్సెస్ఫుల్ గా మరి మన సండే సండే ప్రోగ్రామ్ లో మన టీం మెంబర్స్ అయితే పరిచయం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఒక టూ టీమ్స్ ఉన్నాయి టూ టీమ్స్ లో నుంచి మనం యాజ్ యూజువల్ గా మనం టీమ్ కి టీమ్ లీడర్ సెలెక్ట్ చేసుకోవడం అలవాటు కాబట్టి ఎప్పటిలాగే మన కుడి పక్కన ఉన్న టీం కి సత్యబొమ్మ టీం అని పేరు పెడదాం మీరు సత్యబొమ్మ టీం అండ్ అదే విధంగా మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి రుక్ని అని పేరు పెడతాం కాబట్టి రుక్ని టీం సో ఇక్కడ మనకి సత్యబొమ్మ రుక్ని టీం అని రెండు టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు టీంలకి ఇద్దరు టీం లీడర్స్ ఉండాలి ఎందుకంటే టీం లీడర్ అనే వాళ్ళు ఉంటే ఏమైందంటే టీం ని ముందు తీసుకెళ్తారు ఎవరు ఆడాలి ఎవరు ఆడకూడదు అనేది డిసైడ్ చేయాలనుకుంటారు కాబట్టి సో సక్సెస్ఫుల్ గా మరి మన సత్యబొమ్మ టీం నుంచి ఎవరు టీం లీడర్ ఉంటున్నారు నందిని గారు గట్టి క్లాప్స్ ఏంటి ఏంటి ఏమి పెట్టారు అనుకుంటున్నా ఏంటి కాదుగా మరి గట్టి కొట్టండి మీరెందుకు కొడుతున్నారు వాళ్ళ టీం ఏం పర్లేదు నెక్స్ట్ మన టీం ఎవరు టీం లీడర్ ఉంటున్నారు నాగలక్ష్మి గారు కోలాటం కింగ్ నాగలక్ష్మి గారు మన టీం టీం లీడర్ ఉంటున్నారు కంగ్రాచులేషన్స్ టీం లీడర్ సరిగ్గానండి ఇక్కడ మనకి బాక్స్ లో ఈ చీటిలో కొన్ని పేర్లు ఉంటాయి అనమాట మీ టీం నుంచి ఒక టీం లీడర్ వస్తారు ఒక టీం లీడర్ ఐడెంటిఫై చేయాలి అంటే సత్యబొమ్మ టీం నుంచి ఇద్దరు వస్తారు అలాగే రుక్ని టీం నుంచి ఇద్దరు వస్తారు ఫస్ట్ సత్యబొమ్మ టీం ఆడుతుంది తర్వాత రుక్ని టీం ఆడుతుంది సో యాజ్ యూజువల్ అనమాట సెకండ్ ఎవరు ఆడతారో వాళ్ళకి ఈజీ అయితే అనమాట ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు చూసుకుని తర్వాత అలా యాక్ట్ చేయకుండా ఉంటారు అనమాట సో అలా కాకుండా సో ఫస్ట్ ఈ రౌండ్ ఎవరు ఆడుతున్నారు మీరైనా ఆడొచ్చు ఎవరైనా ఆడొచ్చు ఇద్దరు రావాలి ఒకరేమో యాక్ట్ చేయాలి ఒకరేమో ఐడెంటిఫై చేయాలి ఇందులో యాక్టింగ్ ఎవరు ఓకే సూపర్ మీరు యాక్టింగా ఏ వావ్ సో యాజ్ యూజువల్ గా మరి మనకి సత్యబొమ్మ టీం ముందు ఆడడానికి వచ్చారు సత్యబొమ్మ టీం నుంచి ముందు మరి మీ పేరేంటి దుర్గా గారు దుర్గా గారు దిగ్విజయంగా నేను ఈ చీటీలో ఉన్న పేరు లాక్ చేసి చెప్తాను అన్నారు టీమ్ లీడర్ గారు ఐడెంటిఫై చేస్తారు మరి అది ఏ విధంగా జరుగుతుందో ఏంటో చూద్దాం ఒకసారి టీం అందరికి అంటే క్లాప్స్ కొట్టిన ఎంకరేజ్ చేయండి వాళ్ళని అది మేడం ఆవిడ ఆవిడ ఇంటర్ నుంచి ఆవిడ ఇళ్ళ అన్నారు ఏంటి పాప నవ్వండి మేడం కొద్దిగా నవ్వచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ పాప ఇంత నుంచి ఇందరా స్టెప్ నేను కూడా వస్తున్నాను కదా అంత అందం చేశాను నేను
దాన్ని చూసేనే మీరు చెప్పాలి కదా ఎందుకు అని. ఏమన్నా కంటెంట్ నువ్వే కూడా ఇచ్చాను కదా. సో ఎనీవేస్ సూపర్ నో ప్రాబ్లం, సక్సెస్ఫుల్ గా ఒకటి ఆన్సర్ చేశారు సత్యమామటి. ఒక పాయింట్ వచ్చింది అంతే, ఒక్కటి కూడా చెప్పకపోతే మీరు విన్నారు. యాజ్ యూజువల్ గా మనకి సత్యమామ టీం నుంచి ఇద్దరు ఆడారు, ఒక పాయింట్ గెయిన్ చేశారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకి రూపీ టీం ఆడ సక్సెస్ఫుల్ గా మరి మన ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ లో మనకి సత్యభామ టీం వచ్చరికి ఒక పాయింట్ కరెక్ట్ గా చెప్పారన్నమాట, కంగ్రాచులేషన్స్. సో అదే విధంగా రుక్మి టీం వచ్చరికి వాళ్ళకున్న 3 మినిట్స్ టైమ్ లో 3 పాయింట్లు కరెక్ట్ గా చెప్పారు, వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. మరి ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ విన్నర్ వచ్చరికి సత్యభామ టీం కాకుండా రుక్మి టీం విన్నర్స్. సో అదే విధంగా ఈ రౌండ్ లో సక్సెస్ఫుల్ గా పార్టిసిపేట్ చేసినటువంటి ధనలక్ష్మి భవని గారికి జేఆర్జీ డిజిటల్ ఛానల్ తరపు నుంచి, అండ్ ఆ విధంగా రాజారాణి కళ్యాణ మండపం తరపు నుంచి ఏ స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్ ప్రెజెంటేషన్, కంగ్రాచులేషన్స్. సో మరి ఇదే మనకి ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి సెకండ్ రౌండ్ లో వెళ్ళిపోతాం. లెట్స్ గో టు ద సెకండ్ రౌండ్. 3 ముళ్ళు 7 అడుగులు ఇరు మనసులు కలిసి ఒక్కటిగా జీవించేందుకు జరిగే వేడుకే కళ్యాణం. కానీ విని ఎరగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి జరిగే కళ్యాణ వేదిక శ్రీ రాజారాణి పరిణయాస్. పట్టణ ప్రజల ఆదరాభిమానాలతో శ్రీ రాజారాణి పరిణయాస్ మన జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్ లో రణగుణ ధ్వనులకు దూరంగా విద్యుత్ దీపాలంకరణలతో విశాలమైన సెంట్రల్ ఏసీ హాల్తో ఫంక్షన్లను పదిలంగా గుర్తుంచుకునేందుకు పట్టణ ప్రజల మదిని మైమరిపించేంత సుందరంగా అత్యాధునికంగా నిర్మించబడింది శ్రీ రాజా రాణి పరిణయాస్. మీ ఇంట్లో జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, పదవీ విరమణ ఫంక్షన్లకు మరియు అన్ని రకాల ఈవెంట్లను బంధువులతో, ఆత్మీయులతో కలిసి రాజసంగా జరుపుకునేందుకు స్వాగతం పలుకుతోంది శ్రీ రాజా రాణి పరిణయాస్. మా ప్రత్యేకతలు వధూవరుల కోసం మరియు బంధుమిత్రుల కోసం ప్రత్యేక సూట్ రూమ్స్, సుందరమైన గార్డెన్, కార్ పార్కింగ్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలు కలవు. కాలాలు మారినా, తరాలు మారినా మరుపురాని మధురానుభూతులకు సరైన వేదిక శ్రీ రాజా రాణి పరిణయాస్, బుట్టాయిగూడెం రోడ్, బైపాస్ దగ్గర జంగారెడ్డిగూడెం. వివరాలకు సంప్రదించండి చిన్ని బాలభాస్కర్. ఫోన్ నంబర్స్ 9860972 35 మరియు 7013074272. సక్సెస్ఫుల్ గా మనైతే మనం సెకండ్ రౌండ్ అయితే వచ్చేసాం. సెకండ్ రౌండ్ అయితే ఏం లేదు, సింపుల్ అనమాట. ఇక్కడ మనకు కొన్ని అరటిపళ్ళు పెడతాం అనమాట, ఫ్రెష్ అవి మొన్నటివే. అది ఏంటంటే పాడైపోయినాయి అనుకుంటా, ఏం పర్లేదు అయినా తినేస్తారు మావలే కాబట్టి. సో ఇక్కడ కొన్ని అరటిపళ్ళు ఉన్నాయి, అరటిపళ్ళని తినాలి. ఏంటి తినాలి అంతే కదా, చాలా సింపుల్ కదా, అవునా? సింపుల్ కదా అరటిపళ్ళు అంటే అది. మీరు అలా సింపుల్ అంటారని చెప్పేసి మా వాళ్ళు ఏం చేశారంటే అరటిపళ్ళు మావలకి ఎలా తింటాం, మనలో చేతితో వలుచుకుని తింటాం కదా, ఇలా చెయ్యి ఉపయోగించకుండా ఓన్లీ నోటితోనే వలుచుకుని నోటితోనే తినాలన్నమాట. ఎవరైతే కంప్లీట్గా అరటిపళ్ళు మొత్తం తింటారో వాళ్ళు, అలా ఎవరైతే ఎక్కువ అరటిపళ్ళు తింటారో వాళ్ళు ఈ ఎపిసోడ్ విన్నర్. సో క్లియర్ ఆల్ టీమ్ మెంబర్స్?
సో సింపుల్. సో ఈ రౌండ్ ఆడడానికి ఫస్ట్ సత్యభామ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఇద్దరు ఒకేసారి ఆడతారు. సో సక్సెస్ఫుల్ గా మరైతే మన సెకండ్ రౌండ్ లోకి అయితే వచ్చేసాం. సెకండ్ రౌండ్ మన కండిషన్స్ అయితే రెడీగా ఉన్నారు. సత్యభామ టీం నుంచి ఒకరు, అలాగే రుక్మి టీం నుంచి ఒకరు ఉన్నారు. సో వీళ్ళు అయితే ఏం చేయవలసి లేదు అనమాట, చాలా సింపుల్ అనమాట. అరటిపళ్ళు తింటే చాలు, అరటిపళ్ళు తినడం ఈజీ అనుకుంటున్నారా? అందుకని మా వాళ్ళు ఏం చేస్తారంటే అరటిపళ్ళని చేతులు అస్సలు ఉపయోగించకుండా మీ రెండు చేతులు వెనక్కి ఎదరకు కాదు, వెనక్కి పెట్టి ఆ అరటిపండు తినాలన్నమాట. మీరు చేతి ఎదర పెట్టారు, వెనక్కి రెండు చేతులు వెనక్కి పెట్టి చేతులు ఉపయోగించకుండా ఆల్రెడీ గతంలో తిన్న ఈ రెండు అరటిపళ్ళు పరిగణలోకి తీసుకోకుండా వీటిని జాగ్రత్త బాగా పక్కకు పెట్టి మీరు ఫినిష్ చేయండి. ఓకేనా? సో సక్సెస్ఫుల్ గా ఎవరైతే మనకున్న ఈ 5 మినిట్స్ టైంలో ఎవరు ఎక్కువ అరటిపళ్ళు తింటారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్. క్లియర్ మేడం? కొంచెం నవ్వరా ప్లీజ్. ఈ ఓకే, మీరు కూడా మీరా? ఎందుకు నవ్వమన్నానంటే అరటిపళ్ళు తినే క్రమంలో వాళ్ళు వాళ్ళు మారిపోతాయి కాబట్టి తర్వాత మనకు గుర్తుపట్టడం కష్టమైంది. సో ఇప్పుడే ఒకసారి మాల్ చూసుకోండి. రెడీ రెడీ 1 2 3 యాక్షన్. పర్లేదు, కంటే తప్పులేనా ఏం పర్లేదు. గోదావరి గట్టు పై మెరిసారు మహిళా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటు చేయలా, మా విధి విధంగా దిష్టి కొట్టేలా, సన్నాయి మొదలా సందేళ పాటలా, సందేళ్ళే తెచ్చా నీలా, చుట్టంగా చూసి పోతల హలో హలో మేడం, హలో టైం ఉండని సేపు తినకుండా అని చూసారు, టైం అయిపోయింది అన్నప్పుడు ఏంటండి అనుష గారు? జాగ్రత్త. ఓకే కూల్, కామ్ డౌన్. సో సక్సెస్ఫుల్ గా మరైతే మన సెకండ్ రౌండ్ లోకి వచ్చాం. సెకండ్ రౌండ్ అయితే ఎంత అద్భుతంగా జరిగిందంటే ముఖ్యంగా అనుష గారు తిన్నారండి కాయలు. అబ్బో, అసలు ఒక్కసారి మనం దీన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ నుంచి మొదలెట్టారన్నమాట. దీన్ని ఇలా పూర్తి చేసుకుంటూ వెళ్ళి మధ్యలో వచ్చి ఆగిపోయారు. అది సూపర్ అనమాట అనుష గారు. అరటిపండు ఇలా కూడా తినొచ్చని చేపగెత్తున్నారు సార్ మీరు? అది చాలా చక్కగా తిన్నారు. ఈ విడిదంతా ఒక ఎత్తు అయితే పక్కనున్న మా మేడం, మేడం పేరేంటి అన్నారు? మంగ గారు తిన్నారండి అసలు అరటిపళ్ళని. వీటిని రోడ్డు రోల్ రేస్ కింద తొక్కిస్తే ఎలా ఉంటుంది? చక్క నీట్గా సాఫీగా సాగిపో. అవి నేను చెప్పే కదా, ఊరుకో బాబు మరీ నువ్వు రోడ్ రోలర్ పెట్టి తొక్కించినట్టు ఎంత అద్భుతంగా తిన్నారు మంగ గారు. చేస్తాను పైకి, అది అద్భుతం, చాలా చక్కగా తిన్నారు. ఎనీవేస్ మనం ఫస్ట్ చెప్పిన రూల్ ఏంటంటే ఎవరైతే అరటిపండుని పూర్తిగా పూర్తి చేస్తారో వా అరటిపళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పాం. దాని ప్రకారంగా చూసినట్లయితే ఫస్ట్ మనం ఇటు నుంచి కౌంట్ చేసుకుంటూ వద్దాం. సత్యభామ టీం నుంచి వచ్చరికి 1 కంప్లీట్గా తిన్నారు, అండ్ 2 కంప్లీట్గా తిన్నారు, అండ్ పట్టుకొచ్చా ఏం కదలే 3 కంప్లీట్గా తిన్నారు, అండ్ 3rd మాత్రం చిన్నగా ఒక కుంట పెట్టేసేసి దాన్ని వదిలేశారన్నమాట. సో సారీ, 4th చిన్నగా ఒక హోల్ పెట్టి దాన్ని అక్కడ వదిలేశారు సగం భాగం. సో ఇటు పక్క కనుక మనం చూసినట్లయితే, సో 1 కంప్లీట్గా తిన్నారు, అండ్ 2 కంప్లీట్గా పూర్తి చేశారు, అండ్ 3 కంప్లీట్గా పూర్తి చేసినట్లే
నాలుగోది వచ్చేసరికి ఓకే నాలుగోది కూడా పూర్తి చేసినట్లే ఆల్మోస్ట్ ఎక్కువ భాగం తిన్నారు కాబట్టి సక్సెస్ఫుల్ గా ఈ రోజు మన సెకండ్ రౌండ్ విన్నర్ వచ్చేసరికి కదా సత్యభామ టీం కాకుండా రుక్మిణి టీం విన్ అయింది సో ఇక్కడ చాలా బాగా ఇద్దరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి సో సక్సెస్ఫుల్ గా మరి సెకండ్ రౌండ్ అయితే ఇద్దరు టీమ్స్ చాలా బాగా తిన్నారు బట్ ఎనీవేస్ మనకి విన్నర్ వచ్చేసరికి రుక్మిణి టీం కాబట్టి ఒకసారి రుక్మిణి టీంకి కట్ అప్లాడ్ ఫస్ట్ రౌండ్ విన్నర్ సెకండ్ రౌండ్ విన్నర్ మొత్తానికి విజయ పదవిలో ముందు తీసుకెళ్ళిపోతున్నారు కదా సో కంగ్రాచులేషన్స్ వారికి రాజారాణి తరపుంచి స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్ సో అదే విధంగా మరి సత్యభామ టీం నుంచి కూడా అంతే బాగా ఆడి అంతే బాగా సమావుజ్జిగా నిలబడినటువంటి సత్యభామ టీం నుంచి అనుష గారికి కూడా స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్ ప్రజెంటేషన్ ఇక్కడ గిఫ్ట్ చేయాలి కావాలి మాకు టీవీలో మంచిగా పడ్డామా లేదా అది కావాలి అవునా మీరైతే చాలా బాగా పడ్డారు ఎనీవేస్ మరి వన్ అండ్ టూ రౌండ్స్ అయితే అయిపోయినాయి మరి ఇంకా థర్డ్ రౌండ్ ఫైనల్ గా మిగిలింది థర్డ్ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో చూసేద్దాం సో ఇంకెందుకు లేటు లెట్స్ గో టు ది థర్డ్ రౌండ్ సో సక్సెస్ఫుల్ గా మరి మన థర్డ్ రౌండ్ లోకి అయితే వచ్చేసాం ఈ థర్డ్ రౌండ్ లో ఏం లేదనమాట సింపుల్ చాలా చక్కగా మా వాళ్ళు పాట పెడతారు ఆ పాటకి డాన్స్ చేస్తే చాలు అన్నమాట ఓకేనా పాపం మేడం చూడు వచ్చినప్పుడు చక్కగా నిగనిగలాడుతున్న ఆపిల్ పండ్లా ఉన్నారు ఇప్పుడు చూడు ఏమైపోయారా పాపం ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారంట కదా అది అట్లానే ఉన్నారన్నమాట సో ఏం లేదనమాట ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు సత్యభామ టీం నుంచి ఒకరు వస్తారు అండ్ అలాగే రుక్మిణి టీం నుంచి ఒకరు వస్తారు అక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది ఆ సాంగ్ డాన్స్ చేస్తూ ఉంటారు నేను మధ్యలో స్టాప్ అని అంటాను అనమాట నేను స్టాప్ అన్నప్పుడు ఆగిన వాళ్ళు మాత్రమే ఆ రౌండ్ విన్నర్ అవుతారు అలా ఆగకుండా వాళ్ళతో పాటు డాన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట ఓకేనా ఇద్దరు ఆగకపోతే మనం ఏం చేయాలన్నమాట ఇద్దరు ఓడిపోయినట్టే సో నెక్స్ట్ ఇంకో ఇద్దరు వస్తారు అన్నమాట ఇలా ప్రతి టీం నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్ వస్తారు ముగ్గురు కంటెస్టెంట్స్ ఆడతారు ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఎవరైతే కరెక్ట్గా ఆగుతారో మూడు సార్లు కూడా వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అలా ఆగకుండా ఎవరైతే డాన్స్ చేస్తుంటారో వాళ్ళు ఈ రౌండ్ లూజర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రెండు రౌండ్లు అలాగే సక్సెస్ఫుల్ గా రెండు రౌండ్లు కూడా మనకి రుక్మిణి టీం చాలా సక్సెస్ఫుల్ గా విన్ అయ్యారు కంగ్రాచులేషన్స్ గేమ్ ఏదైనా ఏది ఏమైనా సరే మేము అట్లానే ఓడిపోతుంటాం అయినా సరే ఈ రౌండ్ గెలుస్తామని చెప్పి టీంని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు మేడం గారికి ఒకసారి క్లాప్స్ సో అది మరి అయితే మరి ఇప్పుడు ఈ రౌండ్ ఆడడానికి ఎవరు వస్తున్నారు ఫస్ట్ కంటెస్టెంట్ దుర్గ గారు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు సత్యభామ వాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా మరి వాళ్ళు చెప్తే ఉంటారండి నేను కదా చెప్పాల్సింది సో సక్సెస్ఫుల్ గా నేను స్టాప్ అన్న తర్వాత ఇద్దరు చాలా ఎంటర్టైన్ ఆగారు కంగ్రాచులేషన్స్ ఆగిన ఒక ఎత్తు అయితే ఈ మేడం అయితే ఈవిడైతే అసలు ఒక్కొక్క గెటప్ లాగిపోయారు అది సూపర్ అనమాట సో ఇప్పుడు రౌండ్ లో చిన్న చేంజ్ ఏంటంటే ఇప్పుడు మీరు అలా డాన్స్ చేస్తూ ఉంటారు స్టాప్ అన్న తర్వాత ఆగిన తర్వాత ఎవరైతే నవ్వకుండా ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అనమాట ఎవరైతే ఫస్ట్ నవ్వేస్తారో వాళ్ళు ఈ రౌండ్ లూజర్ సో ఇది టాస్క్ అనమాట సో ఆల్రెడీ మీరు ఆడేశారు కాబట్టి మళ్ళీ మీరు ఆడతారా లేకపోతే వేరే వాళ్ళు వస్తారా ఓకే సూపర్ సార్ ఇద్దరు గట్టి క్లాప్స్ కొట్టిన ఇద్దరు ఎంటర్టైన్ ఆగారు కాబట్టి సూపర్ సో ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి సో సక్సెస్ఫుల్ గా మరి అయితే మరికి ఇంకొక ఇద్దరు కండిషన్స్ వచ్చారు ఎందుకంటే ఫస్ట్ కండిషన్స్ చాలా చక్కగా ఆగిపోయారు కాబట్టి ఇప్పుడు మరి సెకండ్ కండిషన్స్ వచ్చారు సెకండ్ కండిషన్స్ ఎలా ఆడతారో చూద్దాం సో లెట్స్ గో టు ది స్టార్ట్ ది సాంగ్ అద్దాలోనిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కళ్ళకే కాటుకే ఎలా మా విధి విధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా చూసిపోగల
లక్ష్మి గారు అయ్యా స్టెప్పులు చెప్పనా? ఓకే అండి, మన ఇంటికి బట్టలు ఇస్తాం కదా, ఓకే గిన్నెలు తవ్వడం ఈ రెండు కలిపి చేసేద్దాం. ఓకే రెడీ, రెడీ, వన్ టూ త్రీ, షట్ ది సాంగ్. ఉడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు, మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా విధి విధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మొదలా సందేళ పాటలా, సందళ్ళే తెచ్చావే నీలా, చుట్టంలా చూసి పోగల చుట్టే సుకోవే సీరలా, కానీ సెంటి వాడిలా సెత్తానే నూసి పిందలా. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా, గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా విధి విధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మొదలా సందేళ పాటలా, సందళ్ళే తెచ్చావే నీలా, చుట్టంలా చూసి పోగల చుట్టే సుకోవే సీరలా, సక్కాని సంటి వాడిలా సెత్తానే లూసి పిల్లలా. గుర్తొచ్చేసింది బాబు అక్కడ అక్కడి నుంచి నవ్వుకి ఏం చెప్తున్నా కదా అన్నారు కదా, అర్థమైంది ఇప్పుడు అక్కడికి అర్థమైందా? అది సో ఫైనలీ మీరందరూ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. మిమ్మల్ని అందరూ కూడా ఇలా అందడించడానికి జిఆర్జే డిజిటల్ ఛానల్ ఎప్పుడు కూడా ఇలాంటి సరికొత్త ప్రోగ్రామ్స్ మిమ్మల్ని అందరినీ అందడించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. సో ఫైనలీ ఈ రోజు మీ ఎపిసోడ్ లో విన్నర్ థర్డ్ రౌండ్ వచ్చేసరికి సత్యభామా మొదటి రెండు రౌండ్లు గెలిచినా సరే వాళ్ళకి అంత కిక్ లేదు, కానీ లాస్ట్ రౌండ్ గెలిచిన సత్యభామ టీం కి ఉన్న ఆనందం చూడాలి. అబ్బా ఎట్టగానే మనం గెలిచామయ్యా, సక్సెస్ఫుల్ గా. మరి మన థర్డ్ రౌండ్ విన్నర్ వాణి గారు, కంగ్రాచులేషన్స్. రాజారాణి తరపు నుంచి స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్స్. అంటే డాన్స్ వేశారు మేడం మీరు, అసలు ప్రోగ్రామ్ ఒక ఊహ తెలుసా? ముఖ్యంగా మీరు వేసిన ఇది ఉన్న చూసారు అసలు, అదైతే నేను కూడా చిన్న పెట్టి వెళ్ళేసి తెలుసా రెండు నిమిషాల పాటు, అంత బాగా డాన్స్ చేశాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు, సూపర్. లాస్ట్ లో వచ్చిన లేటెస్ట్ గా వచ్చి ప్రోగ్రామ్ ఇలా లేపారు అంతే, సూపర్. సో అదే విధంగా ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మా టీమ్ లీడర్స్ చాలా బాగా కష్టపడ్డారు, అండ్ మా టీమ్ లీడర్స్ కూడా చాలా డిసిషన్ తీసుకుని వాళ్ళ టీం ని కూడా చాలా దగ్గర నుండి ముందు తీసుకెళ్ళా. మా టీమ్ లీడర్స్ ఇద్దరు కూడా ఒకసారి ముందుకు రండి, గట్టి క్లాప్స్ పెట్టండి వాళ్ళిద్దరికి. సో మా టీమ్ లీడర్స్ ఇద్దరికి కూడా రాజారాణి తరపు నుంచి ఏ స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్ ప్రెజెంటేషన్, కంగ్రాచులేషన్స్. చాలా చక్కగా ఇద్దరు టీమ్ లీడర్స్ కూడా బాగా ఆడారు. ముఖ్యంగా మీరైతే అసలు మామయ్య కాదు, టీం రెండు సార్లు ఓడిపోకుండా బాగా గెలిపించడం ట్రై చేశారు, బట్ మీ చేతులు లేదు. మీరైతే రెండు సార్లు విపరీతంగా టీం గెలిపించారు, అది వేరే విషయం. అసలు ఆవిడ ఇప్పటికి కూడా నవ్వుతూనే ఉన్నారు, ముఖ్యంగా లాస్ట్ లో డాన్స్ అయితే మేడం నా బూతో నా భవిష్యత్ ఏదైతే అండి మేడం. కానీ ఏదేమైనా సరే చిరస్థాయిగా మీకు లెజెండ్ వరకు కూడా మిగిలిపోయేది ఈ వీడియో. సో ఈ వీడియోలో అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, అందరూ చాలా చక్కగా నవ్వుతూ బ్యూటిఫుల్ గా ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో మరి మన సండే సంటి ప్రోగ్రామ్ చాలా బ్యూటిఫుల్ గా చాలా సరదాగా ముందుకెళ్ళిపోతుంది కాబట్టి, సో ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, ఈ రోజు మన ఎపిసోడ్ కి జేఆర్జీ డిజిటల్ ఛానల్ అధినేత శ్రీ పాలపర్తి శ్రీనివాస్ గారు రావడం చాలా గొప్ప విషయం చెప్పచ్చు. ఒకసారి అందరు గట్టిగా
వెల్కమ్ చిద్దం పాలపర్తి శ్రీనివాస్ గారు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మా ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఒకసారి గేమ్ గేమ్ కట్ క్లాప్స్ ఒకసారి. అందరికీ నమస్కారం అమ్మా. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఉత్సాహంగా మీరు మా జిఆర్జి డిజిటల్ నెట్వర్క్కి మా స్టాఫ్ అందరూ కలిసి క్రియేట్ చేసి అలాగే విజయ్ వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఏర్పడుచున్న దానికి మీరు మమ్మల్ని నమ్మి మీ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్న మహిళా మనందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే మా ఈ కార్యక్రమాలు 3 నెలలు అయ్యింది. గతంలో ఉన్న మహిళలు చాలామంది పాల్గొన్నారు. ఒక ఎపిసోడ్కి వెళ్ళడం జరిగింది. అలా ఎపిసోడ్ కూడా రావాలనిపించి మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవాలి. మిమ్మల్ని మీలాంటి వాళ్ళు అందరూ చేసేందుకు కూడా నేను టీవీలోనే చూస్తాను తప్ప ప్రత్యక్షంగా కలవలేకపోతున్నాను కొంతమందిని. కానీ ఒకసారి ఆడపడుచుల దగ్గరికి వెళ్ళాలి, ఎలా ఉన్నది, ఇంకా వాళ్ళ అభిప్రాయాలు అంటే వాళ్ళకి ఇంకా ఎటువంటి ప్రోగ్రామ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నది, ఇంకేదైనా మమ్మల్ని ఏర్పాటు చేస్తే అంటే సాటిలైట్ ఛానల్స్లో వచ్చా, ఇప్పుడైనా మన లోకల్ ఛానల్లో లోకల్ ప్రోగ్రామ్స్ వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ ఇలాగే మా ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేస్తున్నండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై. అంటే ఈ ప్రోగ్రామ్ అనగానే మీరందరూ కూడా చాలా యాక్టివ్గా వచ్చారు. మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మన శ్రీనివాస్ గారికి ఏ కార్యక్రమం అయినా, ఇదేనే కాదు మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఏ కార్యక్రమం అయినా కానీ చాలా అవేర్నెస్, ఏ కార్యక్రమం కూడా సిటీ న్యూస్లో వేయకుండా మానరు. అలాగే నేను ఇది సండే సందర్భం చూశాను. చూసి ఒకసారి భాస్కర్ గారికి చేస్తే, అజయ్ గారికి చేస్తే పెడదామండి, మా మేడం గారు ప్రోగ్రామ్ పెడదాము, మీరు సభ్యుల్ని రెడీ చేయండి అంటే నేను వెంటనే వీళ్ళందరికీ చెప్పడం, నాగలక్ష్మికి చెప్పడం, వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు. ఇది అన్ని సిటీ న్యూస్లో ప్రసారం అయ్యి అన్ని జిల్లాలు అన్నింటికి కూడా వెళ్ళి అవేర్నెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.